అందరికీ హాయ్ అండి, నమస్కారములు. నేను మీ శ్రీకాంత్. మరోసారి మన ఎస్ఎస్ తెలుగు ఇన్ఫ్రా యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూపించబోతున్నానండి. లగ్జరీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి ఈ ఫ్లాట్ అయితే. మీ అందరి కోసమైతే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటిది మెయిన్ ఎంట్రన్స్ టు టేక్ వుడ్ డోర్ అండి. గ్లాస్ ఫ్రేమ్స్తో మంచి అట్రాక్టివ్ లుక్ వచ్చే విధంగా ఇవ్వడం జరిగింది. ఇట్లా మనం ఈ మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి రాగానే ఇదంతా కూడాను హాల్ స్పేస్ అండి, లివింగ్ ఏరియా. పైన ఫాల్ సీలింగ్ ఇచ్చేశారు. ఒక ఫైనల్ ఫినిషింగ్ పెయింటింగ్ అయితే రావడం జరిగిందండి. మనం చూస్తున్నటువంటిది టీవీ యూనిట్ కబోర్డు, బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో రావడం జరిగింది. రెండు స్మాల్ సైజ్ ప్లాట్ఫామ్స్ కూడా తీసుకోవడం జరిగిందండి, మంచిగా ప్రొవైడ్ చేశారు. ఈ హాల్ తర్వాత ఇక్కడ ఒక వుడెన్ ఆర్చ్ అయితే మనం గమనించుకోవచ్చు అండి. కాలమ్ షేప్ వుడెన్ ఆర్చ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హాల్ నుంచి ఈ వుడెన్ ఆర్చ్లో నుంచి ఇట్లా మనం ఒక బెడ్రూమ్కి అయితే రావడం జరిగిందండి. ఇదంతా కూడాను డైనింగ్ ఏరియా కిచెన్ బెడ్రూమ్స్లోకి అయితే రావడం జరిగింది. మొత్తం ఇది త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇక్కడ నుంచి నేను మీకు ఒక ఫస్ట్ బెడ్రూమ్ అయితే చూపిస్తానండి. ఇలా మనం ఈ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి రాగానే ఇదంతా కూడా ఫస్ట్ బెడ్రూమ్ అండి. పైన ఫాల్ సీలింగ్ చేసేసారు. మనకి విండోస్ కోసం టూ డోర్స్ విండో ఒకటి ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్లో కొన్ని వుడెన్ కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. బెస్ట్ క్వాలిటీ వుడ్ అయితే ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ టూ డోర్స్ విండో అయితే ఒకటి ప్రొవైడ్ చేశారండి. వెంటిలేషన్, సన్లైట్ అయితే చాలా బాగా లోపలికి రావడం జరుగుతుంది. చూడొచ్చు విశాలంగా అయితే ఈ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈ బాత్రూమ్ సైజులు వచ్చేసరికి 10x6 అయితే రావడం జరిగిందండి. ఏ టు జెడ్ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మంచి మోడర్న్ స్టైల్ ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మనం ఈ ఫస్ట్ బెడ్రూమ్ అయితే చూసాము. ఇక్కడ నుంచి మనం డైనింగ్ ఏరియాకి అయితే వెళ్తామండి. ఇంకా రెండు బెడ్రూమ్లు, అట్లానే కిచెను, డైనింగ్ ఏరియా చూస్తాము. ఫ్లోర్ అంతా కూడాను మార్బుల్స్తో గ్లాసీ ఫినిషింగ్తో అయితే రావడం జరిగింది. ఇక్కడ ఒక వాషర్ లాగా ప్రొవైడ్ చేశారు. మనం ఇక్కడ నుంచి ఒక సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. సెకండ్ బెడ్రూమ్ ఇట్లా మనం డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి రాగానే ఇక్కడ కొన్ని వుడెన్ కబోర్డ్స్ అయితే మనం గమనించుకోవచ్చు అండి. లుకింగ్ అయితే అద్దరిపోయింది. ఈ వైట్ కలర్ కాంబినేషన్ వాల్సు, అలానే వుడెన్ కబోర్డ్స్, మంచి క్లాసిక్ లుక్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ టూ డోర్స్ విండో ఒకటి ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్కి అయితే ఎట్లాంటి ప్రాబ్లం లేదండి. చూడొచ్చు ఫుల్ ఫినిష్డ్ వాల్స్ అండి మొత్తం కూడాను. ఇదంతా కూడాను ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్లో టాప్ టు బాటము వాల్స్ అన్నిటి కూడా టైల్స్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. మోడర్న్ స్టైల్లో అన్నీ కూడా క్లాసిక్గా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈ షింకు, షవరు, వాటర్కి అట్లాంటి ప్రతిదీ కూడా మంచిగా ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ కూడాను 3BHK ఫ్లాట్స్ అండి. మొత్తం 5 ఫ్లోర్స్ ఉంటాయి. ఫ్లోర్కి వచ్చేసరికి 4 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. మొత్తం 20 ఫ్లాట్స్. మనం చూస్తున్నటువంటివన్నీ కూడాను వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అండి. మొత్తం 1700 సేఫ్టీ వస్తుంది. ప్లెంత్ ఏరియా వచ్చేసరికి 13.45 అయితే వస్తుందండి. ఇక్కడ నుంచి మనం ఒక బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఈ బెడ్రూమ్ డోర్ కూడా చాలా క్లాసిక్ అయితే ప్రొవైడ్ చేశారండి. అన్ని డోర్స్ కూడా మంచి ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. లోపలికి వచ్చేసాక ఇదంతా కూడాను బెడ్రూము. ఇక్కడ మనకు ఒక అటాచ్డ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు. కొన్ని వుడెన్ కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి వుడెన్ కబోర్డ్స్ తీసుకోవడం జరిగింది. మంచిగా అయితే అన్ని ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ ఓపెన్ టైప్ డోర్స్ కూడా ప్రొవైడ్ చేశారు వుడెన్ కబోర్డ్స్కి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. టాప్ టు బాటము వాల్స్ అన్ని కూడా టైల్స్ ప్రొవైడ్ చేశారు. ఈ బాత్రూమ్ కొలతలు వచ్చేసరికి 10x8 వస్తారండి. ఇక్కడ టూ డోర్స్ విండో ఒకటి ప్రొవైడ్ చేశారు. యాంటీ మస్కిటో డోర్స్ ఏ టు జెడ్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈ బెడ్రూమ్ నుంచి మనం ఇట్లా బాల్కనీ స్పేస్కి అయితే రావడం జరిగిందండి. బాల్కనీ స్పేస్లో కూడా ఇక్కడ కొన్ని గ్రిల్స్ టైపు, సెక్యూరిటీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. చుట్టూ ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ ఇవన్నీ చూడొచ్చు. మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి. ఈ ఫ్లాట్స్ వచ్చేసరికి విజయవాడ నందమూరి నగర్లో అండి. టోటల్ 1700 సేఫ్టీ వస్తుంది. 13.45 ప్లెంత్ ఏరియా వస్తుందండి. మొత్తం ప్రైస్ వచ్చేసరికి 75 లక్షలు చెప్తున్నారు. ప్లాన్ ఉందండి, బ్యాంక్లోనే కూడా వస్తుంది. మనకి అన్ని సదుపాయాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఒక కిచెన్ అయితే గమనించుకోవచ్చు. కిచెన్ కూడా క్లాసిక్గా అదిరిపోయి లుక్ అయితే రావడం జరిగిందండి. ప్లాట్ఫామ్ అంతా కూడా గ్రానైట్ ఫినిషింగ్, వుడెన్ కబోర్డ్స్ వైట్ కలర్ కాంబినేషన్తో రావడం వల్ల అదిరిపోయి లుక్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి పర్పుల్ కలర్లో కనిపిస్తున్నటువంటి స్టోరేజింగ్ కబోర్డ్స్ కూడా చూపిస్తాను. ఈ స్టోరేజింగ్ బాస్కెట్స్ కూడా చూడండి, చాలా హెవీగా అయితే ఇవ్వడం జరిగింది. చాలా అంటే చాలా ఎక్కువగా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ వాల్ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. వాల్ యూనిట్ డోర్స్ కూడా చూడవచ్చు. మంచి గ్లాసీ ఫినిషింగ్తో అట్రాక్టివ్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వాల్స్ అన్ని కూడా టైల్స్, అట్లానే ఈ ప్లాట్ఫామ్ అంతా కూడా గ్రానైట్ ఫినిషింగ్తో రావడం జరిగింది. మంచి పీస్ఫుల్, అలానే డీసెంట్ లుక్ వచ్చే విధంగా ఇవన్నీ డిజైన్ చేయడం జరిగిందండి. ఇక్కడ షెల్ఫ్లు కూడా చూడవచ్చు. షెల్ఫ్లు అన్నీ కూడా మంచిగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఫ్లాట్స్ గురించి మరింత సమాచారం కోసం వీడియోలో ఇవ్వబడే నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు అండి. అట్లానే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.
మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి, నేను రెగ్యులర్గా అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా పొందడానికి ఈరోజు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోనండి. మన ఛానల్కి సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్స్ టు ఎవరీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.